తూర్పు గోదావరి జిల్లా మల్కీపురం మండలం మల్కీపురంలో ఏర్పాటు చేసినటువంటి ఏఎఫ్డిటి ట్రస్ట్ ఆధ్వర్యంలో లాక్ డౌన్ లో ఇబ్బంది పడుతున్న పేద ప్రజలకు వలస కూలీలకు ఆహారాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఏఎఫ్డిటి సభ్యులు మాట్లాడుతూ ప్రస్తుత కరోనా లాక్ డౌన్ సమయంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్న వారికి మా వంతు సహాయం చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏఎఫ్డిటి సంస్థల యొక్క అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది మరియు రిటైర్డ్ స్టాఫ్ ఆధ్వర్యంలో గత నెల రోజుల నుండి నిర్వహిస్తున్నామని వారు వెల్లడించారు. ఈ కార్యక్రమాలలో చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ సహాయం చేస్తున్నారని స్టాఫ్ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ ఎస్ ప్రభాకర్ 19 న్యూస్ కి తెలియపరిచారు. ఎంఏఎన్ చేస్తున్నారు ప్రిన్సిపల్. తూర్పుగోదావరి జిల్లాలో 1947 నుంచి ఎస్టాబ్లిష్ అయినటువంటి ఏఎఫ్డి ట్రస్ట్ తరఫున లాక్డౌన్లో ఇబ్బంది పడుతున్నటువంటి పేద ప్రజలకు వలస కూలీలకు ఆహారం సప్లై చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని 19/4/2000 నుంచి ప్రారంభించాం. ఇది కేవలం ఏఎఫ్డిటి సంస్థ యొక్క అధ్యాపక అధ్యాపక సిబ్బంది రిటైర్డ్ స్టాఫ్ అల్యూమ్ని ఓల్డ్ స్టూడెంట్స్ అందరం కలిసి చేస్తున్న ఈ కార్యక్రమం. వీరు సమకూర్చినటువంటి డబ్బుతో ప్రతిరోజు సుమారు 900 నుంచి 950 ప్యాకెట్స్ ఇక్కడ వండించి తయారు చేసి 11 గ్రామాలు దత్తత తీసుకుని ఆ 11 గ్రామాల్లో ఎవరైతే పేద ప్రజలు అయితే ఉన్నారో ఎవరికైతే ఆహారం ఖచ్చితంగా అవసరమో వాళ్ళు గుర్తించి వారికి వాలంటీర్స్ ద్వారా మేము అందించడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో ఆ స్టాఫ్ అందరూ కూడా చిన్న పెద్ద అని లేకుండా అందరూ కూడా ఈ కార్యక్రమంలో నిమగ్నమై ఈ పనులన్నీ చేస్తూ ఉన్నారు. మా ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ దీంట్లో ఇన్వాల్వ్ అయినారు. ఆర్థికంగా సహాయం అందించినటువంటి స్టాఫ్ వచ్చి అలాగే ఈ డైరెక్ట్ ఈ కార్యక్రమంలో ఉన్నటువంటి మా స్టాఫ్ అందరూ కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియపరుస్తాం. థ్యాంక్ యూ.